हेलो फ्रेंड्स एला बागुन्नारु कदा ईरोजु कूडा टाइम अंड वर्क अनेदी चूद्दाम चूडंडी फ्रेंड्स ई विधमैन क्वेश्चन्स चाला चाला इंपार्टेंट प्रिलिम्स लो एक्कुवगा इव्वडम जरुगुतुंदी कानी चाला चाला ईजी अंडी एला चेयालो चूद्दाम चूडंडी ए कैन डू ए पीस आफ वर्क इन एक्स डेस् अंड बी कैन डू दि सेम वर्क इन थ्री एक्स डेस् टू फिनिश दि वर्क टूगेदर दे टेक 12 डेस् वाट इज द वाल्यू आफ एक्स इदी मन क्वेश्चन अयिते इक्कड चूद्दाम चूडंडी फ्रेंड्स ए అనేటోడు x రోజుల్లో పని చేస్తాడు b అనేటోడు 3x డేస్ లో పని చేస్తాడు మన స్టాండర్డ్ ఫార్ములా ఏంది టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియెన్సీ ఇంటూ టైం ఈ ఒక్క ఫార్ములా సాలండి ఈ చాప్టర్ మొత్తం చేసేయొచ్చు ఒక్క ఫార్ములా మీద డిపెండ్ అయ్యి ఈ చాప్టర్ మొత్తం ఉంటుంది ఒక్క ఫార్ములా అయిపోతే అంత అయిపోతుంది సో మనకు ఇతను అంటున్నాడు ఒక పనిని a అనేటోడు x రోజుల్లో చేస్తాడు అలాగే b అనేటోడు 3x రోజుల్లో చేస్తాడు అంటున్నాడు అంటే ఆ పని అనేది మనకు తెలియదు సపోజ్ మీరు అనుకోండి ఏ మరియు బి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారు అనుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటారు ఇవి చేయగలమా చేయలేమా అనేసి అందుకనే ఇది చెప్తున్నాను ఏం ఇబ్బంది పడకండి వినండి చాలా ఈజీగా అర్థమవుతుంది వీళ్ళిద్దరు ఎవరు కాంట్రాక్టర్లు అయితే వీళ్ళని కాంట్రాక్టర్ కాబట్టి టెండర్ కోసం పిలిచారు అయితే ఏ వెళ్ళాడు బి వెళ్ళాడు ఒక ఇల్లును కట్టాలని చెప్పారు అయితే ఏమంటున్నాడు ఎక్స్ అనేటోడు చూసిన తర్వాత నాకు ఏ అనేటోడు చూసిన తర్వాత ఏమంటున్నాడంటే నాకు ఎక్స్ డేస్ పడుతుందని చెప్తున్నాడు బి అనేటోడు నాకు 3x డేస్ పడుతుందని చెప్తున్నాడు అంటే ఏ యొక్క అభిప్రాయం ఏంటి నేను కొన్ని రోజుల్లో చేస్తాను బి అంటున్నాడు 3x డేస్లో నేను చేస్తాను అంటున్నాడు అంటే మనం ఆ పని ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక ఇల్లు కట్టడానికి ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారు అంచనా అనేది వేయడం జరుగుతుంది అలాగే మొత్తం ఎన్ని రోజుల్లో పడుతుంది అనేది ఎవరికి తెలియదు కాంట్రాక్టర్లకు తెలియదు ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కూడా తెలియదు సో అలాంటప్పుడు వీళ్ళు అంచనా మాత్రమే వేశారు అది ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు క్వశ్చన్లో ఇచ్చారు అయితే ఆ వర్క్ ఆ ఇల్లు కట్టడం ఎన్ని రోజులు పడుతుంది అనే దాన్ని మనం టోటల్ వర్క్ అంటాము దాన్ని ఏమంటాము టోటల్ వర్క్ అంటాము టోటల్ వర్క్ ఎలా వస్తుందంటే రెండిట్లో బిగ్గర్ వన్ ఏదో చూడండి రెండిట్లో బిగ్గర్ వన్ ఏదో చూడండి బిగ్గర్ వన్ ఏంటి 3x ఈ 3x ఎక్స్తో కూడా పోయేటట్టు అంటే డివైడ్ అయ్యేటట్టు ఉండాలి చూడండి ఈ ఎక్స్ తీసేయండి మీకు అర్థమవుతుంది 3 ఉందనుకోండి 3 అనేది 1లో పోతుంది కదా 1 3 3 సో మనకు ఏ ఎటువంటి ఇష్యూ లేదు అంటే ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి సో మనకు టోటల్ వర్క్ ఏంది 3x అనేసి అర్థం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎక్స్ 3x లో ఎన్నిసార్లు పోతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మన ఫార్ములా ప్రకారం టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అన్నట్టు సో వీళ్ళు మొత్తం చేసే పని ఎంత పని అంటే 3x పని అంటే ఇక్కడ రెండిట్లో బిగ్గర్ వన్ దాని నుంచి ఇది డివైడ్ అవ్వాలని చెప్పాను కదా దాని గురించి చెప్పాను అయితే చూడండి మొత్తం ఇన్ని రోజులు పడుతుంది అనుకోండి అంటే ఒక 300 రోజులు ఎగ్జాంపుల్ ఒక 300 డేస్ పడుతుంది అనుకోండి ఒక్కరోజులో ఏ కాంట్రాక్టర్ ఎంత పని చేస్తాడు అనేది మనకు తెలియదు ఒక్కరోజు ఎంత చేస్తాడు అనేది తెలిస్తే మనకు ఎన్ని రోజులు ఆ వర్క్ అవుతుంది అనేది చెప్పొచ్చు అంటే 300 రోజులు ఇతను ఇల్లు కడతారనుకోండి ఒక్కరోజులో ఎంత పని చేస్తాడని చెప్పడాన్ని దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం లేకపోతే సామర్థ్యం అంటాం ఇంజనీరింగ్లో ఎఫిషియన్సీ అంటే ఏంటండి అవుట్పుట్ బై ఇన్పుట్ ఇది ఎఫిషియన్సీ ఇంజనీరింగ్లో మనం తీసుకుంటాం అలాగే ఇక్కడ కూడా ఎలాగంటే ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఎలాగంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎలాగంటే అవుట్పుట్ ఏంటంటే టోటల్ చేసే పని మొత్తం ఏంటి 3x ఇతని ఇది అవుట్పుట్ ఇన్పుట్ ఏంటి ఎక్స్ అంటే ఏ అనేటోడు ఎంత పని చేస్తాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనేది ఎక్స్ అంటే ఇతని యొక్క సామర్థ్యం ఎంత ఒక్క రోజులో 3 గోడలు అంటే మొత్తం 3x డేస్ పనిచేయాలి ఒక్క రోజులో ఎంత పని చేస్తున్నాడు అంటే 3 పని చేస్తున్నాడు అంటే 300 రోజుల్లో ఇల్లు కట్టాలనుకోండి ఒక్క రోజులో 3 పనులు అంటే 3 గోడలు కడుతున్నాడు అనుకుని అనుకోండి మొత్తం 300 గోడలు ఉన్నాయి అంటే టమాటాలు ఒక ఫ్రెండ్స్ ఏ అండ్ బి టమాటాలు కోసేవాళ్ళు అనుకోండి 300 టమాటాలు ఉన్నాయి ఒక్కసారి ఎన్ని టమాటాలు కోస్తున్నాడంటే 3 టమాటాలు కోస్తున్నారు అలాగే గర్ల్స్లో తీసుకుంటే మొత్తం 300 టమాటాలను కోయాలి ఒక్క రోజులో 3 టమాటాలు కోస్తున్నారు అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బి యొక్క ఎఫిషియన్సీ అంటే వీళ్ళ సామర్థ్యం ఎఫిషియన్సీ అంటే ఏంటి సామర్థ్యం బి చూడండి ఇక్కడ 3x అవుట్పుట్ ఎంత 3x డివైడెడ్ బై 3x 3x డివైడెడ్ బై 3x అంటే ఎంత 1 టైం పడుతుంది ఎక్స్ క్యాన్సిల్ 3 ఒక్కల 3 3 ఒక్కల 3 1 ఇది మనకి ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఫ్రెండ్స్
చూడండి ఫ్రెండ్స్ మనకు టోటల్ వర్క్ ఎంత వచ్చింది అంటే 3x 3x ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఎంత అంటే ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టు ఫినిష్ ద వర్క్ టుగెదర్ దే టేక్ 12 డేస్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే 12 రోజులు టైం పడుతుంది అంటే x యొక్క వాల్యూ కనుక్కోమని చెప్పారు మనకి ఎన్ని రోజులు వచ్చింది మన ప్రకారం 3x వచ్చింది టోటల్ వర్క్ 3x వాళ్ళకి పట్టే కాలం 12 రోజులు మనకి ఎఫిషియన్సీ ఎంత ఒక రోజులో ఇతను ఎన్ని చెట్లను నరుకుతున్నాడు ఒక చెట్టును ఏ అనేటోడు మూడు చెట్లను నరుకుతున్నాడు అనుకోండి బి అనేటోడు ఒక చెట్టును నరుకుతున్నాడు ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని చెట్లను నరుకుతారు నాలుగు చెట్లు ఏ అనేటోడు ఒక రోజులో మూడు టమాటాలు కోస్తున్నాడు బి అనేటోడు ఒక టమాటా కోస్తున్నాడు ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని టమాటాలు కోస్తున్నారు అంటే నాలుగు టమాటాలు కోస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా చూడండి ఈ నాలుగు ఇంటూ మూడు ఇప్పుడు ఇక్కడే చెప్పేయచ్చు మనం చూడండి ఫ్రెండ్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ మూడు ఒకట్లు మూడు నాలుగులు పన్నెండు సో ఎక్స్ ఈక్వల్ టు నాలుగులు పదహారు ఇది అన్నట్టు మనకు ఆన్సర్ ఏంటండి 16 మన ఆన్సరు చాలా చాలా ఈజీ ఇదంతా క్లమ్జీగా ఉంది ఏమి ఇబ్బంది పడద్దు ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏబీసీ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 2 డేస్ ఇఫ్ ఏ ఎలాన్ ది డస్ ది జాబ్ ఎలాన్ చూడండి చూడండి ఇక్కడ ఒకసారి ఇఫ్ ఏ డస్ ది జాబ్ ఎలాన్ ఇన్ 6 డేస్ అండ్ బి ఇన్ 5 డేస్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ సి టు ఫినిష్ ది జాబ్ ఇక్కడ ఏం చెప్పాడంటే ఏబీసీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు రెండు రోజులు పనిచేశారు ఎన్ని రోజులు పనిచేశారు రెండు రోజులు పనిచేశారు ఏబీసీ ఉన్నారు వాళ్ళు రెండు రోజులు అంటే కలిసి పనిచేశారు రెండు రోజులు చేశారు ఓకే ఏ ఒక్కడే 6 రోజులు చేశాడు ఏ ఒక్కడే 6 రోజులు చేశాడు అలాగే బి అనేటోడు ఎన్ని రోజులు చేశాడు అంటే బి ఒక్కడే 5 రోజులు చేశాడు 5 రోజులు చేశాడు ఓకే ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అయితే మనం ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక్కటే ఫోకస్ చేయాలి ఏంటి టోటల్ వర్క్ ఏ విధంగా వస్తుంది ఎఫిషియన్సీ ఏ విధంగా వస్తుంది టైం ఏ విధంగా వస్తుంది తర్వాత ఇతను అడిగింది ఏంటంటే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ సి టు ఫినిష్ ది జాబ్ ఎలాన్ అంటే సికి ఎన్ని రోజులు పడుతుంది ఒక్కడే చేస్తే ఆ పని మొత్తం చేస్తే ఎన్ని రోజులు పడుతుంది ఆ పని అనేది మనకు తెలుసా అంటే తెలియదు ఏబీసీ అనేటోళ్ళు మంచి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏం చేశారు వీళ్ళంతా ఎవరంటే కాంట్రాక్టర్లు వీళ్ళంతా ఎవరు కాంట్రాక్టర్లు వీళ్ళేమో ఒక వర్క్ ఒక పని చేస్తామని ఒప్పుకున్నారు కానీ ఆ పని ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది మనకు తెలియదు ఆ పని ఎన్ని రోజుల్లో అవుతుంది అని చెప్పడాన్ని ఏమంటాము టోటల్ వర్క్ అంటాము క్వశ్చన్ మనకు పని ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది కాదు మన క్వశ్చన్ ఏంటి సి ఒక్కడే చేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడనేది మనకు క్వశ్చన్ సో ఇక్కడ చూడండి ఏబీసీ మనకు తెలుసు మనకి ఏం కావాలి ఇప్పుడు ఎఫిషియన్సీ కావాలి అంటే ఒక్క రోజులో ఎంత పని చేస్తారు అనే వాళ్ళ సామర్థ్యం కావాలి ఆ సామర్థ్యం కావాలంటే మనం ఏం చేయాలి మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది కావాలి ఫస్ట్ మనకి ఏం కావాలి మొత్తం పని ఈ ముగ్గురు కాంట్రాక్టర్ ఒక ఇల్లు కడతామని ఒప్పుకున్నారు అయితే ఏమంటున్నారు ఏబీసీ ముగ్గురు కలిసి చేస్తే 2 రోజులు పడుతుంది అంటున్నారు ఏ ఒక్కడే చేస్తే 6 రోజులు పడుతుంది అంటున్నాడు బి ఒక్కడే చేస్తే 5 రోజులు పడుతుంది అంటున్నారు కానీ ఇది అంచనా మాత్రమే ఎన్ని రోజులు పడుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది కట్టేటప్పుడు తెలుస్తుంది సో దాన్ని మనం ఏమంటాము టోటల్ వర్క్ అంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఆ మొత్తం పని ఎన్ని రోజులు పడుతుందని తెలియదాన్ని టోటల్ వర్క్ అంటాము అది ఎలా వస్తుందంటే చూడండి ఈ మూడిట్లో పెద్దది ఏది బిగ్ నెంబర్ ఏది 6 సో 6తో ఇది కూడా డివైడ్ అయ్యేటట్టు ఉండాలి ఇది కూడా డివైడ్ అయ్యేటట్టు ఉండాలి అప్పుడు దాకా మనం ఏం చేయాలి 6ని మల్టిప్లై చేయాలి 6 అట్ల 6 పోతుందా 2 అంటే పోతుంది 5 పోతుందా అంటే పోదు 6 రెండ్ల 12 5 పోతుందా పోదు 6 మూడ్ల 18 5 పోతుందా పోదు సో ఏది పోతుంది 30 6 5లు 30 సో 5 కూడా పోతుంది 2 కూడా పోతుంది 2 15లు తర్వాత 6 5లు 30 తర్వాత 5 6ల 30 సో ఇది చూడండి ఏబీసీలు మొత్తం 30 చెట్లను కట్ చేయాలనుకోండి 30 చెట్లు కట్ చేయాలి కాంట్రాక్టర్లు అనుకోండి 30 చెట్లను కట్ చేయాలంటే వీళ్ళు ఒక రోజులో 15 చెట్లను కట్ చేస్తున్నారు ఏబీసీ ముగ్గురు కలిసి అలాగే ఏ ఒక్కడే 5 చెట్లను నరుకుతాడు ఒక రోజులో బి ఎన్ని చెట్లను నరుకుతాడంటే 6 చెట్లను నరుకుతాడు చూడండి మొత్తం 30 టమాటాలు కోయాలండి ఏబీసీ ముగ్గురు కలిసి కట్ చేస్తే 15 టమాటాలు మాత్రమే కట్ చేస్తున్నారు ఏ ఒక్కడే చేస్తే 5 టమాటాలే కట్ చేస్తాడు బి ఒక్కడే కట్ చేస్తే 6 టమాటాలే కట్ చేస్తాడు అంటే ఒక రోజులో వీళ్ళు చేసే పనిని మనం ఏమంటాము సామర్థ్యం అంటాము సో అలాగే సామర్థ్యం ఎఫిషియన్సీ ఎలా వస్తుందంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఇక్కడ అవుట్పుట్ అండి టోటల్ చేసే పనిని అవుట్పుట్ అంటాం ఇన్పుట్ ఏంటి వీళ్ళు చేసే పనిని వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళు మనకు ప్రాబ్లమ్స్లో ఇస్తాడా దాన్ని మనం ఇన్పుట్ అంటాం ఆ విధంగా మనకి ఏమొస్తుంది ఎఫిషియన్సీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్
मन को ए प्लस बी प्लस सी वाले रोजे पनी अलागे ये पनी बी अच्छे पनी चूँ इकड़ा रोज टमाटा को अंत ईद टमाटा को बी रोज टमाटा को अंत आर टमाटा को इधर कल रोज टमाटा को पदको टमाटाल इकड़ एबीसी मुगर कल टमाटा को पदहे टमाटाल को रोज अदी मन को मीन ओके अट्ते इक मन को अड़े वील्त कल टमाटा को मुफ टमाटा कोई सी एन रोजल पड़ती सीडे मुफ टमाटा उ मन को आ मुफ टमाटा को सी गाड़ी एन रोजल पड़ती मन के एबीसी मुगर गुरी एबी गुरी सपरेट अंत एबी रोज टमाटा वस्तना पदको टमाटा वस्तना अंत मन की इकड़ चूँ एबीसी मुगर कल पदहे टमाटा एबी कल पदको टमाटा अंत पदहे टमाटाल पदको टमाटा कोसेशार इंकन्न टमाटा मिगलता सी को अनेकटे नालुगु टमाटाल सी कोई इदे कदा मन की अंत सी ओक सामर्थ्य सी नालुगु टमाटाल को इकड़ चूँ ए अने टमाटा बी अने आर टमाटा सी अने नागरू चूँ मोतम कल पदहे कदा नागू आर पद पद प्लस ईद पद सो इध मन की बेसीक इंफर्मेस अच्छे मैं अड़गे क्वेश्चन एंटे मुफ टमाटाल को सी एन रोजलोटा अभी मन अड़ी टाइम ईक्वल टू टोटल वर्क बै सी ओक एफिशिएंसी अंत नालुगु टमाटाल वस्ता इदे कदा मन का चपाली बी एन वो चपाल रोजो नागे इरवे मन को मिंद इंका पैन मुफ्लो इरवे एन पे मिंदे मन को रू मिगल किंदा मिगल नाग मिगल माला रू रू अं सेवन वन बै टू रासकोच कदा मन सेवन वन बै टू अने रासकोच कदा ओके ना फ्रेंड्स चला चला सिंपल मन आंसर बी ओके बी का मन को अड़ी ओके सी अड़का ओके सारी सी दे सी ओके एफिशिएंसी नालुगु नो इश्यू नालुगु वेसुकुन्नाम सी अड़का एंत सेवन वन बै टू इधी इंतवर मन को सी चाड़े चेयरकेंटे मुफ टमाटा को सी की एन रोजल पड़ती सेवन वन बै टू डेस पड़ती सो अदी मन आंसर चूँ फ्रेंड्स वेरे क्वेश्चन चूदा A can do a piece of work in 8 days, B can do it in 10 days, C can do it in 20 days. In how many days can A, B, C together complete the work? చూడండి A అనేటోడు ఎన్ని రోజులు మనకు వర్క్ చేస్తున్నాడు అంటే A అనేటోడు మనకు 8 రోజులు పని చేస్తున్నాడు B అనేటోడు ఎన్ని రోజులు పని చేస్తున్నాడు అంటే 10 రోజులు పని చేస్తున్నాడు C అనేటోడు ఎన్ని రోజులు అంటే 20 రోజులు మనకు పని చేస్తున్నాడు ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ని రోజులు పని చేస్తున్నారు అంటున్నారు చూడండి ఏ పీస్ ఆఫ్ వర్క్ ఆ పీస్ ఆఫ్ వర్క్ అనేది మనకు తెలుసా అంటే తెలియదు దాన్ని మనం ఏమంటాము టోటల్ వర్క్ అంటాము దాన్ని ఏ విధంగా కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి బిగ్ నెంబర్ ఏది ఉందో చూడండి వీటిలో బిగ్ నెంబర్ ఏంటండి 20 20 ఈ రెండిటితో డివైడ్ అవుతుందా అంటే డివైడ్ కాదు అప్పుడు 20ని మనం ఏం చేయాలి మల్టిప్లై చేయాలి 21 జా 20 మళ్ళా అవుతుందా కాదు 22 జా 40 అవుతుందా 10 తో 8 తో అంటే 40 డివైడ్ అవుతుంది సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి 40 రాసుకోవాలి सो 8 5 जा एंता 40 10 4 जा एंता 40 22 जा एंता 40 इदंता एंटी एफिशिएंसी एफिशिएंसी अंटे एंदी आउटपुट बाय इनपुट इदी मनं एफिशिएंसी नी चूस्तामु अलागे एफिशिएंसी अंटे एंटंटे सामर्थ्यं मोत्तं चेयाल्सिन पनि 40 उंदी ఒక్క రోజులో ఎంత పని చేస్తున్నాడు అంటే 5 పని చేస్తున్నాడు చూడండి ఇక్కడ మొత్తం 40 చెట్ల నరకాలి అనుకోండి 40 చెట్ల నరకడంలో ఏ ఒక్క రోజులో ఎన్ని చెట్లు నరుకుతున్నాడు అంటే 5 చెట్లను నరుకుతున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఏ ఎన్ని చెట్లను నరుకుతున్నాడు అంటే 5 చెట్లను నరుకుతున్నాడు అలాగే బి మొత్తం 10 రోజులు నరుకుతాడు చెట్లను ఒక్క రోజులో ఎన్ని చెట్లు నరుకుతాడు అంటే 4 అంటే ఒక్క రోజులో చేసే పనిని మనం ఏమంటామంటే సామర్థ్యం అంటాము ఎఫిషియన్సీ అంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఎఫిషియన్సీ ఇది తీసుకుంటే మనకు ప్రాబ్లం 100% అయిపోతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకు అడిగింది ఇన్ హౌ మెనీ డేస్ ఏబీసీ టుగెదర్ కంప్లీట్ దే వర్క్ చూడండి ఒక్క రోజులో ఏ ఎన్ని చెట్లను నరుకుతున్నాడు 5 చెట్లను నరుకుతున్నాడు బి 4 చెట్లను నరుకుతున్నాడు సి 2 చెట్లను నరుకుతున్నాడు ఒక్క రోజులో నరికే చెట్లు ఎన్నండి 5 4 2 ఎంత 9 11 చెట్లను నరుకుతున్నారు వీళ్ళంతా కలిసి ఎన్ని చెట్లను నరుకుతున్నాడు 11 చెట్లను నరుకుతున్నాడు నరుకుతున్నారు అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇల్లు ఎన్ని చెట్లను నరుకుతున్నారు ఒక రోజులో అనేది కాదు టోటల్ వర్క్ ఈ మొత్తం చెట్లను ఎన్ని రోజుల్లో నరుకుతున్నారు అనేది మన క్వశ్చన్ అంటే మనకి ఎలాగా మొత్తం నరకాల్సిన చెట్లు 40
ఒక్క రోజులో వీళ్ళు నరికిన చెట్లన్నీ 11 చెట్లు నరుకుతున్నారు. అలాగా 40 చెట్లను నరకడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో 40/11 చూడండి, 11 × 3 ఎంత? 33. సో 3 పైన 33లో 40లో నుంచి 33 పోతే మనకి ఎంత ఉంటుంది? 7/11. చాలా చాలా ఈజీ అండి. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మీరు 1/x మెథడ్లు ఫాలో అవ్వద్దు. ఇలాగా ఎలా అంటే అలాగా 30 సెకండ్ల కంటే ఎక్కువ మీకు క్వశ్చన్కు పట్టదు. ఈ ఒక్క మెథడ్ నేర్చుకోండి అంతే. ట్రూ అవుట్ ది చాప్టర్ ఈ ఒక మెథడ్ మనకు. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడని చూద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్, వెల్ బి ఎలాన్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 30 డేస్. ఏ ఎలాన్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? ఓకే, అయితే ఏ ఎలాన్ అనేది ఎన్ని రోజుల్లో పని చేస్తాడని చెప్పాడు. చూడండి, ఏ అండ్ బి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక పనిని 12 రోజుల్లో చేస్తామని ఒప్పుకున్నారు. అంటే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతున్నది అనేది తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే బి అనేటాడు ఒక్కడే 30 రోజుల్లో ఆ పని చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఏబి చేస్తే ఆ పనిని 12 రోజుల్లో చేస్తామంటున్నాడు, బి ఒక్కడే చేస్తే ఆ పనిని 30 రోజుల్లో చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆ పని ఎంత ఉందా అనేది తెలుసా వీళ్ళిద్దరి కంటే? ఇద్దరు కూడా తెలియదు. చూడండి, ఇప్పుడు రోడ్డు వైపున కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు నరకడానికి ఎన్ని రోజులు పడుతుందో అనే వీళ్ళిద్దరు కాంట్రాక్టర్లు వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు? ఇతను 12 రోజులు మనం ఇద్దరం కలిసి చేస్తే అవుతుంది అంటున్నాడు, బి ఒక్కడే నేను ఒక్కడైనా 30 రోజుల్లో చేస్తానని చెప్పేస్తున్నాడు. కానీ ఎన్ని రోజులు పడుతుందా అనేసి తెలుసా ఏబీకి అంటే? ఏబీకి ఎవరికి తెలియదు. సో వీళ్ళు వేసేది అంచనా మాత్రమే. ఓకేనా, అయితే ఆ ఎంత ఎన్ని రోజులు పడుతుందని చెప్పడానికి మనం ఏమంటామంటే టోటల్ వర్క్ అంటాము. ఏమంటాము? టోటల్ వర్క్ అంటాము. అది ఎలా వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, ఈ 2 నెంబర్లో బిగ్ నెంబర్ ఏంటండి? 30. ఈ 30 దీంతో డివైడ్ అవ్వాలి. అంటే దీంతో దీని పక్కన ఏ ఉన్నా, ఏబి ఉన్నా, సి ఉన్నా, ఏమున్నా దీంతో డివైడ్ అవ్వాలి. 30 డివైడ్ అవుతుందా 12తో అండి? కాదు. సో మనం 30ని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 31 30 మళ్ళీ డివైడ్ అవుతుందా? కాదు. 32 ఎంత? 60 అవుతుంది కదా. 60 అవుతుంది. 12 5 ఎంత? 60. అలాగే 32 60. సో మనకు అవుతుంది. దీన్ని ఏమంటామంటే మనం ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఇది ఇంజనీరింగ్ లెవెల్లో మనం జనరల్గా ఎఫిషియన్సీని ఎలా అర్థం చేసుకుంటామంటే, ఒక పనిని చేయడానికి మొత్తం 60 రోజులు పడుతుంది. ఓకేనా, అంటే వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు అంటే 12 రోజుల్లో చేస్తామని చెప్తున్నారు. అంటే ఒక్క రోజుకి ఎంత పని చేస్తున్నారు అని చెప్పడాన్ని ఏమంటామంటే ఎఫిషియన్సీ అంటాము, లేకపోతే సామర్థ్యం అంటాము. చూడండి, సింపుల్గా అర్థం చేసుకోవడాన్ని ఏమంటామంటే, మనకు మన దగ్గర 5 ఐస్ క్రీమ్లు ఉన్నాయి. ఓకేనా, 5 ఐస్ క్రీమ్లు ఉంటే మనం ఎన్ని ఐస్ క్రీమ్లు తినగలమంటే 2 ఐస్ క్రీమ్లు మాత్రమే తినగలుగుతాము. 5 ఉన్నాయి మన దగ్గర మొత్తం, కానీ మనం తినగలిగే 2 మాత్రమే. అంటే మన ఎఫిషియన్సీ ఎంత అని అడిగితే ఇది మనం చెప్తాం. అలాగే మన టోటల్ వెయిటేజ్ మనకు 600 మనకు వచ్చే, ఇప్పుడు మన బేసిక్ లెవెల్లో మార్క్స్ ఉంటాయి కదండి 10th క్లాస్లో, మొత్తం ఎన్ని మార్క్స్కి? 600 మార్క్స్కి. అలాగే మనకు వచ్చిన మార్క్స్ ఎక్కడైనా ఇక్కడ వేసుకుంటాం, దాని తర్వాత పర్సంటైల్ వేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని మనం పర్సంటేజ్లో తీసుకుంటాం. ఎఫిషియన్సీని ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా, అయితే చూద్దాం చూడండి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనకు అడిగిన క్వశ్చన్ ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఒక్క రోజులో బి ఒక్కడే ఎన్ని ఫినిష్ చేస్తున్నాడు అంటే మొత్తం 60 చెట్లను నరకాలనుకోండి. బి ఒక్కడే 2 చెట్లను నరుకుతున్నాడు ఒకరోజు. ఏబీలు ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని చెట్లు నరుకుతున్నాడు అంటే 5 చెట్లను నరుకుతున్నాడు. బి అక్కడ 2 చెట్లు నరికితే 5 చెట్లలో మిగతా చెట్లను ఎవరు నరుకుతారు? 3 చెట్లను ఏ అనే తోడు నరుకుతాడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మ్యాథమెటికల్లీ కూడా చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక రోజులో ఎన్ని చెట్లు నరుకుతున్నారంటే 5 చెట్లను నరుకుతున్నాడు. ఏ ప్లస్ బి అనేటోడు 2 చెట్లను నరుకుతున్నాడు ఒక రోజులో. ఈక్వల్ టు 5, అంటే ఏ ఈక్వల్ టు 5 − 2, అంటే ఏ ఈక్వల్ టు ఎన్ని చెట్లను ఒక రోజులో నరికేది? 3 చెట్లను. మీరు ఈ విధంగా చేసినా మీకు వచ్చేది ఇదే. కాకపోతే మీకు టైం వేస్ట్ కావద్దని నేను డైరెక్ట్ ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇక్కడికిక్కడే మీరు చేసేయచ్చు. ఎవరైనా బిగినర్స్ ఉంటే మీకు మాత్రం 100% హెల్ప్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మనకు ఏ యొక్క ఎఫిషియన్సీ, ఒక రోజులో ఏ ఎన్ని చెట్లు నరుకుతున్నాడు? 3 చెట్లు నరుకుతున్నాడు. అంటే ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో మనకు పని చేస్తాడనేది అడిగాడు. అంటే టైం అడిగాడు, ఎన్ని రోజుల్లో ఆయనకు ఎన్ని రోజులు పడుతుంది ఏకి అనేసి. అంటే టోటల్ వర్క్ మొత్తం వర్క్ ఏంటంటే 60 డివైడెడ్ బై మనకు ఏ ఒక్కడు ఎన్ని రోజులు చేస్తున్నాడు, ఒక రోజులో ఎంత పని చేస్తున్నాడు ఏ అనేటోడు అంటే 3 ఒక రోజులో 3 చెట్లను నరికేస్తున్నాడు డివైడెడ్ బై 3. టైం ఈక్వల్ టు 30 3 1 3 20 అంతే కదండి. అంటే ఏ ఒక్కడే చేయగలిగితే ఎన్ని రోజులు చేస్తాడు అంటే
ఇరవై రోజులు పనిచేస్తున్నాడు. 20 ఇంటూ మళ్ళీ ఎఫిషియన్సీ అయ్యండి, 20 ఇంటూ 3 అంటే 60 అయిపోతుందా ఇవ్వట్లేదా, మొత్తం 60 చెట్లను అంటే 60 చెట్లను నరికేస్తున్నాడు. ఎవరు నరుకుతున్నాడు అంటే ఏ, మనకు అడిగింది ఏ కదా అండి, ఏ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో మనకి ఎంత టైం పడుతుందంటే 20 రోజులు మనకు పడుతుంది. ఏ గారికి ఎన్ని రోజులు పడుతుందంటే 20 రోజులు టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక వాచ్ చేస్తున్నట్లయితే, నా సెషన్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. యాప్టిట్యూడ్ ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మనం చేసుకుంటూ పోతాం. అన్ని చాప్టర్లు కూడా ఇంతే ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు 100% బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు ఏ ఎగ్జామ్ అయినా మీరు క్రాక్ చేయగలుగుతారు, ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అదనంగా ఎస్ఎస్సీ కానీ మళ్ళీ కానిస్టేబుల్ ఎస్ఐ కానీ తర్వాత డిఫెన్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే నా వీడియోస్ మాత్రం రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రోజు డైలీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అంటిల్ దెన్ రేపటితో మరో వీడియోతో మీ ముందు